హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలాద్వీపంలో జాబిల్లి 16వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. ఆదిత్య, జయసింహ వారి ముందు వెలుగును చూసి, మేము ఏ కష్టము లేకుండా జ్వాలాద్వీపం చేరుకోవాలి, అంతేకాదు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన ఈ సముద్ర దొంగలకు బాగా బుద్ధి చెప్పాలి. మా తరువాత ఇటువైపు ప్రయాణించిన వారికి ఈ దొంగల వలన కష్టం కలగకూడదు అని వేడుకున్నారు. మరుక్షణం వారి ముందు తిరుగుతున్న వెలుగు మాయమైంది. ఆ తర్వాత పెద్దగా అరుస్తూ పులులు, సింహాలు, ఏనుగులు ఆ దీవిలో ప్రత్యక్షమయ్యాయి. నిద్రలో ఉన్న దొంగలు అదిరిపడి లేచి బయటికి వచ్చారు. దీవి అంతా మృగాలతో నిండి ఉండటం చూసి ఆశ్చర్యపోయి తమ ఆయుధాలు తీసుకుని వాటి మీదకి ఎగిరారు. ఆ మృగాలు దొంగలను చీల్చి చెండాడసాగాయి. దొంగలు గాయాలతో వాటితో పోరాడసాగారు. దొంగలు బాగా అలసిపోయారు, కానీ ఎవరూ చావలేదు. కాయాలతో బాధపడసాగారు. ఒక్క ముసలి బానిస మాత్రం ఏ గాయం లేకుండా నిలబడి చూస్తున్నాడు. అతన్ని ఏ జంతువు గాయపరచడానికి ప్రయత్నించలేదు. ఆ సంగతి దొంగలు గమనించలేదు. ఉన్నట్టుండి అన్ని మృగాలు ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. అది చూసి దొంగలంతా ఆశ్చర్యపోయారు. నాయకుని కేసి చూశారు. ఆశ్చర్యంగా ఉందే, ఇన్ని మృగాలు ఎక్కడి నుండి మన దీవిలోకి వచ్చాయి? ఎందుకు మనల్ని గాయపరిచి మాయమయ్యాయి? ఇది చాలా వింతగా ఉందే అన్నాడు నాయకుడు. అందులో ఒక దొంగ, నాయక, దానికన్నా పెద్ద వింత, అందరినీ గాయపరిచిన మృగాలు ఆ ముసలివాణ్ణి ఏమీ చేయలేదు, ఇది గమనించారా అన్నాడు. నాయకుడు అటువైపు చూసి, అవును, చాలా ఆశ్చర్యంగా ఉందే. ఏ ముసలోడా, నీకు ఏమైనా మంత్రాలు తెలుసా? ఆ మృగాలు ఎవరు పంపారు అని అడిగాడు. నాకు ఏమీ తెలియదు, నన్ను ఆ భగవంతుడు రక్షించాడని సంతోషపడుతున్నాను. కానీ ఇది చూస్తుంటే ఈ దీవికి ఏదో ముప్పు రాబోతుందని అనుమానంగా ఉంది. అందువలన నేను ఈ దీవిని వదిలి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ముసలి బానిస గబగబా వెళ్ళి తీరంలో ఉన్న పడవలోకి ఎక్కాడు. దొంగలు అతన్ని అడ్డగించాలనుకొని ముందుకు అడుగు వేయబోయారు, కానీ ముందుకు కదల్లేకపోయారు. ఆ తరువాత ముసలి బానిస, మీకు ఇంకో సంగతి చెప్పాలనుకున్నాను. మీరు బంధించిన ఇద్దరిని జ్వాలాద్వీపానికి పంపే ఏర్పాట్లు చేయండి, లేదా మీరు ఇంకా కష్టాల్లో చిక్కుకుంటారు అని ఆ పడవని ముందుకి వేగంగా నడిపాడు. అంతా క్షణాల్లో జరిగింది. దొంగల నాయకుడు కోపంతో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు దొంగలలో చలనం ఏర్పడి అడుగులు ముందుకు వేసి, నాయక, అంతా వింతగా ఉంది. ఎంతో కాలంగా బానిసగా ఉంటున్న ముసలోడు ఎంత ధైర్యంగా మన ముందే తప్పించుకుపోయాడు. కానీ వాణ్ణి పట్టుకోలేకపోయాం. ఏదో శక్తి మమ్మల్ని ఆపింది. వాడు చెప్పినట్లు ఆ ఇద్దరిని జ్వాలాద్వీపానికి పంపే ఏర్పాట్లు చేద్దాం అన్నారు. నాయకుడు కోపంతో, ఏం అందరూ భయపడ్డారా? ఇటువంటి సంఘటనలు ఎన్ని చూశాము. అప్పుడు భయపడని మీరు ఇప్పుడు ఎందుకు అంత భయపడుతున్నారు? ఆ ఇద్దరి వల్లనే ఇంత జరిగి ఉంటే ఇప్పుడే వాళ్ళని చంపేద్దాం అంటూ కత్తిని బయటికి తీశాడు. సరిగ్గా ఆ సమయంలో గుహలో ఉన్న ఆదిత్య, జయసింహల ముందు పెద్ద పడవ ప్రత్యక్షమైంది. ఇద్దరూ ఆలోచించకుండా ఆ పడవలో ఎక్కి కూర్చున్నారు. మరుక్షణం పడవ ముందుకు కదిలి గుహ బయటికి వచ్చింది. అది గమనించిన దొంగల నాయకుడు, ఆ ఇద్దరూ తప్పించుకుంటున్నారు, వారికి పడవని ఎవరు ఇచ్చారు? అయినా నేల మీద పడవ ఎలా పోతుంది? ముందు వాళ్ళని చంపండి అని అరిచాడు. మరుక్షణం దొంగలు వేగంగా పరిగెత్తి పడవని చుట్టుముట్టి ఇద్దరినీ కిందికి దిగమన్నారు. కానీ ఇద్దరూ పడవ నుండి కిందికి దిగలేదు. వాళ్లతో మెల్లగా మాట్లాడుతున్నారెందుకు? ముందు ఆ ఇద్దరి తలలు నరకండి అన్నాడు దొంగల నాయకుడు. ఒక దొంగ ఇద్దరి తలలు నరకడానికి ముందుకు వంగి ఒక చేత్తో పడవను పట్టుకొని మరో చేత్తో కత్తిని పైకెత్తాడు. అంతే, భగ్గున మండి బూడిద అయ్యాడు. అది చూసిన మిగతా దొంగలు భయంతో వెనక్కి అడుగులు వేయడంతో నాయకుడు, పీరికి పందల్లారా, వాళ్ల తంత్రాలు చూసి మీరెందుకు భయపడుతున్నారు? నేను వాళ్లని అంత ముందిస్తాను అంటూ ఒక్క ఎగురుతో పడవలోకి దూకాడు. అంతే, మరుక్షణం భగ్గున మండి క్షణంలో బూడిద అయ్యాడు. ఆ తరువాత ఆదిత్య దొంగలతో, మీరు మీ నాయకుని వలన అందరినీ కష్టపెట్టి అనేక పాపాలు చేస్తున్నారు. మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారు. మీ నాయకుడు చేసిన పాపాలకు తగిన శిక్ష అనుభవించాడు. ఇక మీరు మంచిగా మారి
ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి, మేము జ్వాలాద్వీపం వెళ్తాము అన్నారు. మమ్మల్ని క్షమించు, తెలియక తప్పులు చేశాం. మేము చేస్తున్నది తప్పులని తెలిసినా మా నాయకుణ్ణి ఎదిరించలేకపోయాం. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడే ఈ దీవి వదిలి వెళ్ళిపోతాం అని అందరూ పడవల్లో ఎక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆదిత్య, జయసింహ ఉన్న పడవ వేగంగా సముద్రంలోకి దూసుకుపోయింది. ఇద్దరూ బాగా అలసి ఉన్నందువలన పడవలోనే నిద్రపోయారు. ఇద్దరూ మంచి నిద్రలో ఉన్నందువలన పడవ శబ్దం చేసుకుంటూ ఎంతో వేగంతో వెళ్తున్నా కూడా వారికి మెలకువ రాలేదు. ముఖంపై వేడి సూర్యుని కిరణాలు పడడంతో ఆదిత్య ఉలిక్కిపడి లేచాడు. తాను పడవలో లేడు, మట్టి మీద పడి ఉన్నాడు. దగ్గరలో జయసింహ నిద్రపోతున్నాడు. ఆదిత్య ఆశ్చర్యపోతూ జయసింహ వద్దకి వెళ్ళి అతన్ని నిద్రలేపాడు. అతను ఉలిక్కిపడి లేచి ఆశ్చర్యపోతూ, ఆదిత్య, రాత్రి మనం పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోయాం, ఇప్పుడు ఈ మట్టి మీదకి ఎలా వచ్చాం? మరలా మనం దారి తప్పి ఏదైనా దీవికి చేరుకున్నామా? ఇంతకీ మనం వచ్చిన పడవ ఏమైంది అని అడిగాడు. నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. పడవ జాడ కనిపించలేదు. మనం ఏ దీవిలో ఉన్నామో తెలియడం లేదు. ఈ దీవిలోకి వెళదాం, ఎవరైనా కనిపిస్తారా చూద్దాం అంటూ ఆదిత్య ముందుకు నడవడంతో జయసింహ వెనక నడిచాడు. కొంత దూరంలో ఒక యువకుడు ఎదురైనాడు. ఆ యువకుడు ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయి ఆగాడు. ఆ యువకుడి తల వెంట్రుకలు బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్నాయి. ఎవరు మీరు? ఈ దీవిలోకెందుకు వచ్చారు అని యువకుడు అడగడంతో జయసింహ, మేము అన్ని దీవులు చూసుకుంటూ వస్తున్నాం. దారిలో మా పడవకి రంధ్రం ఏర్పడి నీరు లోపలికి రావడంతో ఇద్దరం సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇంతకీ ఇది ఏ దీవి అని అడిగాడు. ఇది జ్వాలాద్వీపం. ఈ దీవిలోకి కొత్త వారికి అనుమతి లేదు. మా దీవి పెద్ద అనుమతిపై దీవిలో తిరగవచ్చు, కానీ ఆయన ఎవ్వరినీ అనుమతించరు. మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆ యువకుడు. అది జ్వాలాద్వీపం అనడంతో ఇద్దరి ముఖాలలో ఆనందం తేలియాడింది. ఇక ఎవరు అడ్డం వచ్చినా పర్వాలేదనుకొని యువకుడితో, మీ దీవి పెద్దతో మేం మాట్లాడతాం అనేంతలో ఆ యువకుడు పరిగెత్తికెళ్ళాడు. ఆ యువకుడు ఏమీ చెప్పకుండా పరిగెత్తడంతో ఇద్దరూ ఆశ్చర్యంతో అతను వెళ్ళిన వైపు చూస్తుండగా ఒక పొడవైన వ్యక్తి 10 మందితో ఆయుధాలతో వేగంగా వీరి వైపు రాసాగాడు. అందరి తల వెంట్రుకలు బంగారు రంగుతో మెరుస్తూ ఉన్నాయి. ఆ దీవి పెద్ద చేతిలో ఉన్న ఈటిని ముందుకు చూపి, ఎవరు మీరు? ఎందుకు ఈ దీవిలోకి అడుగు పెట్టారు అని కోపంగా అడిగాడు. మేము విశాలపురం నుండి వస్తున్నాము. మా రాజ్యానికి తెలియని కొత్త దీవులను కనుగొని ఆ దీవిలోని వింతలు సేకరించి మా రాజుగారికి అందజేయాలి. అలా తిరుగుతూ మా పడవ చెడిపోయినందువలన పొరపాటున ఈ దీవిలోకి అడుగుపెట్టాం. మా వలన మీకు ఏ అపకారం ఉండదు, మమ్మల్ని నమ్మండి అన్నారు ఇద్దరు. మీ మాటలు నమ్ముతున్నాను. మీరు 2 రోజులు ఈ దీవిలో ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవాలి. మాకు మీపై అనుమానం వచ్చిందంటే ఆలోచించకుండా మీ ప్రాణాలు తీస్తాం. జాగ్రత్తగా ఉండండి అన్నాడు దీవి పెద్ద. చాలా సంతోషం మమ్మల్ని మీ దీవిలో ఉండడానికి అనుమతించినందుకు అంటూ ఇద్దరూ ముందుకు నడుస్తుండగా దీవి పెద్ద ఆపి, మీరు ఈ దీవిలో ఎక్కడైనా తిరగవచ్చు, కానీ దీవి మధ్యలో ఉన్న బావి వద్దకు మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. బావి సంగతి రావడంతో ఇద్దరికీ ఇంకా ఆనందం ఎక్కువైంది. వాళ్ళు ఆ బావిలో ఉండే జాబిల్లి అనే కుందేలు కొరకు వచ్చారు కదా, కానీ ఆ బావి దగ్గరికి తమని ఎందుకు వెళ్ళొద్దని అంటున్నారు అని తిరిగి చూసేంతలో దీవి పెద్ద దివ్యవాసులతో కలిసి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.